మనిషి ఆయుధం మెదడు, తన ప్రయాణ సాధనం ఆలోచన. మరీ ముఖ్యంగా ఇప్పటి జీవితంలో ఎవరు ఎంత మెరుగ్గా చురుగ్గా ఆలోచిస్తారన్నదే వాళ్ల విజయావకాశాలను నిర్ణయిస్తుంది. అందుకే మెదడుని మరింత ప్రభావంగా ఉపయోగించుకునే కొన్ని సూత్రాలివి. మనం రెండు రకాలుగా మన సృజనను మెరుగుపరుచుకోగలమని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఒకటి, ఎక్కువ ఐడియాలు వచ్చేలా చూసుకోవడం. సాధారణంగా మనం బ్రెయిన్ స్టార్మింగ్ అనే పదం వాడుతూ ఉంటాం. ఇప్పటి రోజుల్లో ఈ మాట బాగానే వినిపిస్తోంది. ఒక సమస్య లేదా సందర్భం గురించి అదే పనిగా అన్ని వైపుల నుంచి ఆలోచించడమే ఈ బ్రెయిన్ స్టార్మింగ్. నిజానికి మన మెదడు ఎప్పుడూ ఇదే పనిలో ఉంటుంది. ఉదాహరణకు, వచ్చే నెల ఓ ప్రయాణం ఉందనుకోండి, అది ఎలా చేయాలి అన్న విషయం మీద మన మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. కాకపోతే వాటిని మనం ప్రత్యేకించి గమనించం. కాని కాస్త నిదానించి మనసులో వస్తున్న ఆలోచనలను గమనిస్తే ఎన్నో పరిష్కారాలు కనిపిస్తాయి. అది ఇప్పటికిప్పుడు మన కళ్ల ముందున్న సమస్య గురించి కావచ్చు, లేదా రాబోయే ఓ సవాలు గురించి కావచ్చు. అదీ కాకపోతే మరింత మెరుగైన జీవితం కోసం కావచ్చు. మెదడు రకరకాల ఆలోచనలను విసురుతూనే ఉంటుంది. ఇలా వచ్చిన ఆలోచనలన్నీ ఒకచోట రాసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని అద్భుతమైన పరిష్కారాలు మన కళ్ల ముందుంటాయి. ఒక పుస్తకమో, ఒక స్ప్రెడ్షీట్ మీదో, లేదా ట్రెల్లో బోర్డ్ లాంటి యాప్స్లోనో ఈ ఆలోచనలను రికార్డ్ చేసుకోవచ్చు. వాటిలో ఏవి ప్రాక్టికల్, వేటి గురించి ఇంకాస్త ఆలోచించాలి, వేటిని పక్కన పెట్టేయాలి అని నిర్ణయించుకోవచ్చు. ఆశ్చర్యమేమిటంటే మన మెదడు కూడా కొన్నాళ్లకు ఈ ప్రక్రియకు అలవాటు పడుతుంది. క్రమంగా మరిన్ని మెరుగైన ఆలోచనలు ఇంకాస్త వేగంగా రావడం గమనించవచ్చు. మెదడు మరింత సమర్థంగా పనిచేసేందుకు మరో మార్గం, అది మరింత క్రియేటివ్గా పనిచేసేలా చూసుకోవడం. దానికోసం చాలా మార్గాలే ఉన్నాయి. ఉదాహరణకు, మిగతా సెన్సెస్కి కూడా పని కల్పిస్తే మెదడు సమర్థంగా పనిచేస్తుంది. ఒక ఆలోచనను బొమ్మ రూపంలో గీయడం, సమస్యను పైకి గట్టిగా చెప్పుకోవడం, సమస్యకు సంబంధించిన వాదోపవాదాలు రాసుకోవడం, ఇలా రాత, మాట, చేతలతో మిగతా ఇంద్రియాలకు కూడా పని కల్పిస్తే మంచి ఆలోచనలు రావడమే కాదు, ఈ ప్రక్రియ అంతా సరదాగా కూడా మారిపోతుంది. మెదడు క్రియేటివ్గా పనిచేయడానికి మరో మార్గం, దానిమీద ఎలాంటి ఒత్తిడి పెట్టకపోవడం. రోజులో కాసేపు ఎలాంటి ఆలోచనలకు తావు ఇవ్వకుండా ఓ అరగంట హాయిగా వాకింగ్ చేయండి. ఆ సమయంలో ఆఫీస్ గురించో, ఇంటి గురించో, కష్టాల గురించో ఆలోచించకుండా మీ కళ్ల ముందున్న దృశ్యాన్ని నిశ్శబ్దంగా గమనించేందుకు ప్రయత్నించండి. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అయ్యే ప్రయత్నం చేయండి. మనసుతో పాటు మెదడు కూడా రిలాక్స్ అయిపోతుంది. ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచించడం మొదలవుతుంది. తెలివి, క్రియేటివిటీ అనేవి ఏ ఒక్కరికి సొంతమైనవి కావు. జన్యుపరంగా చిన్నపాటి తేడాలుండొచ్చు, కానీ ఆలోచనను ఒక కళగా మార్చుకుంటే ఎవరైనా అద్భుతాలు చేయగలరు. ప్రయత్నించి చూడండి.